నమస్తే వెల్కమ్ టు ఫోకస్ టర్కీ భూకంప వేళ భారత్ లోను ఎర్త్ వస్తే తట్టుకోగలమా అన్న ప్రశ్న భారతీయుల్ని టెన్షన్ పెడుతుంది ప్రపంచ వ్యాప్తంగా సాగుతున్న భూకంపాలు భారత్ లోను రావచ్చన్న నివేదికలు చర్చనీయాంశమవుతున్నాయి ఒకవేళ అదే పరిస్థితి వస్తే భారత్ ఎంత మేరకు ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉందన్న చర్చ నిపుణుల వెల్లవెత్తుతోంది భారత్లో మరీ ముఖ్యంగా నార్త్ ఇండియాలో సాగుతున్న కంపనాలు యావత్ దేశాన్ని భయభ్రాంతలకు గురిచేస్తున్నాయి ఈ తరుణంలో భారత్కు భూకంపాల ముప్పు పొంచి ఉందన్న నిపుణుల అంచనాలు సర్వత్రా చర్చనీయాంశంగా మారుతున్నాయి టర్కీ పరిస్థితి భారత్కు వస్తే ఏ మేరకు తట్టుకోగలదు అన్న చర్చ కీలకంగా మారింది టర్కీ భూకంపాలను చూసిన భారతదేశ ప్రజలకు ఇండియా సేఫేనా అనే డౌట్ వస్తుంది దీనిపై భూగర్భ నిపుణులు సౌత్ ఇండియా సేఫ్ కానీ నార్త్ ఇండియా మాత్రం సేఫ్ కాదు అంటున్నారు అందుకు ప్రత్యేక కారణాన్ని వారు చెబుతున్నారు వీరి అంచనా ప్రకారం ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలో దాదాపు ప్రతి పదేళ్లకోసారి చిన్నదో పెద్దదో భూకంపం వస్తుంది అలా వచ్చినప్పుడు భూమి లోపల ఏళ్లుగా పోగై ఉన్న పీడనం బయటకుపోతుంది ఈ పీడనమే సిస్మిక్ తరంగాలుగా చెబుతారు మన దేశంలోని హిమాలయాల్లో గత యాభై భారీ భూకంపం ఏది రాలేదు కానీ భూమి లోపల పలకల కదలిక జరుగుతూనే ఉంది దీనివల్ల ఉత్పన్నమైన పీడనం బయటకు రాకుండా లోపలే ఉంది అది వచ్చే పదేళ్లలో ఎప్పుడైనా వచ్చే ప్రమాదం ఉందని భూకంప పరిశోధకులు అంటున్నారు ప్రస్తుతం ఉత్తరాఖండ్ లోని జోషిమట్ కుంగిపోతుంది కాబట్టి అక్కడ భూకంపం వచ్చే ఛాన్స్ ఉంటుందని అంచనా వేస్తున్నారు హిమాలయ పరిసర ప్రాంతాల్లో పీడనం బయటకు వచ్చే ప్రమాదం పొంచి ఉందన్నది గతంలోనే శాస్త్రవేత్తలు చెప్పారు అయితే పద్దెనిమిది వందల తొంభై ఏడు పంతొమ్మిది వందల ఐదు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు పంతొమ్మిది వందల యాభైలో హిమాలయాల చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్ర భూకంపాలు సంభవించాయి పంతొమ్మిది వందల ముప్పై నాలుగు తర్వాత నేపాల్ ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో పెద్ద భూకంపం ఏదీ రాలేదు అందువల్ల భూమి లోపల ఉన్న పీడనం ఏదో ఒక రోజు పైకి రాక తప్పదు అప్పుడు భారీ భూకంపం వచ్చే ప్రమాదం ఉంది టెక్నాలజీ వల్ల భూకంపాలు ఉత్తరాదన ఎక్కువగా వస్తున్న విషయం తెలిసిందే కానీ రాష్టాల్లో కేంద్ర ప్రభుత్వం భూకంపాలను తట్టుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలేవి తీసుకోవడం లేదు ఉత్తరాది రాష్ట్రాల్లో ఇళ్లన్నీ భూకంపం వస్తే కూలిపోయేవే తప్ప తట్టుకునే టెక్నాలజీతో వాటిని నిర్మించలేదు అందువల్ల ఇండియాలో భారీ భూకంపం వస్తే ప్రాణ ఆస్తి నష్టం కూడా అంతే స్థాయిలో ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు మరి ఇలాంటి భారీ భూకంపం భారత్లో వస్తే దాన్ని ఎదుర్కోవడానికి దేశం సిద్దంగా ఉందా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే భారత ఉపఖండంలో ఇప్పటికే భూకంపాలు వచ్చిన చరిత్ర ఉంది భవిష్యత్తులోనూ ఈ విపత్తు సంభవించే అవకాశం ఉందని నిపుణులు గుర్తించారు మరి టర్కీలో సంభవించిన అలాంటి భారీ విపత్తు మనకు వస్తే దాన్ని ఎంతవరకు ఎదుర్కోగలమన్నది ఇప్పుడు సర్వత్రా చర్చకు దారితీస్తోంది ఇదిలా ఉంటే టిబెట్ పీఠభూమి ఎత్తు కొనసాగిస్తూ భారత ప్లేట్ సుమారుగా ఏడాదికి నలభై ఏడు మిల్లీమీటర్ల చొప్పున ఆసియాలోకి వెళుతోంది ఇది హిమాలయ ఆల్టిన్ ట్రాగ్ టియాన్ షాన్ పర్వతాలను విచ్ఛిన్నం చేస్తుంది దీన్ని బట్టి భారతదేశం భూకంపాలను ఎదుర్కొనుందని ఓ నివేదిక వెల్లడించింది దీని ప్రకారం ఆసియా ఇంకా భారత్లోని కొన్ని ప్రాంతాల్లో స్థిరమైన అనూహ్యమైన భూకంపాలు వచ్చే అవకాశం ఉంది ఇక గతంలోనే హిమాలయ రీజియన్లో భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని దీనికోసం భారత్ సిద్ధంగా ఉండాలని శాస్త్రవేత్తలు హెచ్చరించారు భారత్ యురేషియన్ ప్లేట్ల మధ్య ఘర్షణ ఫలితంగా హిమాలయాల్లో భూకంపాలు సంభవించవచ్చని వీరు వెల్లడించారు అయితే భూకంపం ఎప్పుడు వస్తుందో అంచనా వేయలేమని తదుపరి క్షణం వచ్చే నెల లేదా వంద తర్వాతైనా భూకంపాలు రావచ్చని వీరంతా స్పష్టం చేస్తున్నారు ఇక భారతదేశంలో గత నూట యాభై ఏళ్లలో హిమాలయ ప్రాంతాల్లో నాలుగు భారీ భూకంపాలు వచ్చాయి పద్దెనిమిది వందల తొంభై ఏడులో షిలాంగ్లో పంతొమ్మిది వందల ఐదులో కాంగ్రాలో పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో బీహార్ నేపాల్లో పంతొమ్మిది వందల యాభైలో అస్సాంలో భూకంపాలు వచ్చాయి భారతదేశం అనేక శక్తివంతమైన భూకంపాలను చూసింది కానీ వాటిలో అత్యంత ఘోరమైన వాటిలో ఒకటి నాటి భుజ్ భూకంపం ఇది భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలో పాకిస్తాన్ సరిహద్దులో సంభవించింది దీనివల్ల ఇరవై వేల మందికి పైగా మరణించారు లక్ష యాబై వేల మందికి పైగా గాయపడ్డారు వేల మంది నిరాశ్రయులయ్యారు అయితే దీని నుంచి భారత్ గుణపాఠం నేర్చుకుందా అన్నదే కీలకంగా మారింది భారత భూకంప ప్రూఫ్ బిల్డింగ్ పాలసీని కలిగింది భూకంప శాస్త్రవేత్తలు భారతదేశంలోని యాభై తొమ్మిది శాతం భూభాగాన్ని వివిధ పరిమాణాలలో భూకంపాలకు గురయ్యే అవకాశం ఉందని వర్గీకరించారు అత్యంత అధిక రిస్క్ జోన్లో పదకొండు శాతం హైరిస్క్ జోన్లో పద్దెనిమిది శాతం మోడరేట్ రిస్క్ జోన్ లో ముప్పై శాతం భూకంప ప్రభావిత ప్రాంతం ఉంది భారీ భూకంపాలు ఆస్తి ప్రాణాలకు అధిక స్థాయిలో విధ్వంసం కలిగిస్తాయి అందువల్ల భవనాలు ఇళ్లు ఇతర మౌలిక సదుపాయాలను నిర్మించేటప్పుడు కొన్ని మార్గదర్శకాలను అనుసరించాలని ప్రభుత్వం సూచిస్తోంది నిర్మాణాల రూపకల్పన భవనాల నిర్మాణం మట్టి భవనాల భూకంప నిరోధకతను మెరుగుపరచడం భవనాల మరమ్మత్తు భూకంప పటిష్టతపై సూచనలు చేస్తుంది భారత్ లో చాలా వరకు ఈ మార్గదర్శకాలను అనుసరించే నిర్మాణాలు జరుగుతున్నాయి అయితే వంద శాతం జరుగుతున్నాయా లేదా అనేది తెలియదు జనాభా ఎక్కువగా ఉండే ముంబై ఢిల్లీ లాంటి నగరాల్లో ఈ మార్గదర్శకాలను ఎంతవరకు పాటిస్తున్నారో అన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకమేనని వీరంతా అంటున్నారు అయితే ప్రభుత్వం ప్రమాణాలను కొందరు పట్టించుకోవడం లేదు భూకంపాలను తట్టుకునేలా రెట్రో ఫిట్టింగ్ ద్వారా పాత భవనాలను మరింత దృఢంగా చేసే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు భారత్లోని భూ ప్రకంపన లెక్కలు ఇటీవలి కాలంలో పెరుగుతూనే ఉన్నాయి అన్నింటికి మించి హిమాలయాలు ఎప్పుడైనా కదిలిపోవచ్చని అంచనాలు వెనులో వణుకు పుట్టిస్తున్నాయి హిమాలయాలు కంపిస్తే ఎనిమిది లక్షల మంది ప్రాణాలు కోల్పోవలసిందేనా అన్నది సర్వత్రా భయాందోళనని కలిగిస్తుంది రెండు వేల ఇరవై నుంచి ఎదురవుతున్న పరిస్థితులు మాత్రం కాస్త ఆందోళన కలిగించేవిగానే కనిపిస్తున్నాయి ఇండోనేషియా టర్కీ నేపాల్ సోలమాన్ ఐలాండ్స్ మెక్సికో అంటూ రోజుకో చోట వచ్చే భూ ప్రకంపనలు లెక్కకు మించి ప్రాణాలను బింగిస్తున్నాయి ఈ ప్రకంపాలన్నీ ఎక్కడో జరుగుతున్నవే అనుకోవడం లేదు ఎందుకంటే భారత్ లోనూ ఇటీవలి కాలంలో భూమి కంపిస్తుంది దేశ రాజధాని సహా మేఘాలయ లాంటి ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది దీంతో మనమంతా ప్రమాదంలో ఉన్నామని అనుమానాలకు బలం చేకూరుతోంది మరోవైపు ఇటీవల కాలంలో భారత్ లో కూడా వరుస భూ ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి ఇవి కూడా తక్కువ తీవ్రతతోనే నమోదవుతున్నప్పటికీ రిలాక్స్ అవ్వడానికి లేదని తెలుస్తుంది ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే భవిష్యత్తులో మరిన్ని భూకంపాలు సంభవించడం ఖాయంగా కనిపిస్తోంది ప్రధానంగా హిమాలయాల్లో భారీ భూకంపం వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు ఒకవేళ హిమాలయ పర్వత శిఖరాల్లో సంభవించే భూకంప తీవ్రత రెక్టాస్కేలు పై ఎనిమిది పాయింట్ల నమోదైతే కనుక సుమారు ఎనిమిది లక్షల మంది ప్రాణాలకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని ఎక్స్పర్ట్ అంచనా హిమాలయ పర్వత శ్రేణులకు ఆనుకుని ఉండే రాష్ట్రాలు జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో గత యాభై మూడేళ్లలో భూకంప తీవ్రత చాలా ఉధృతంగా ఉన్నట్టు తెలుస్తోంది భూకంపాల విషయంలో ఉండాల్సిన టైం రానున్న కాలంలో భారత్ లో భూకంపం రావచ్చని అది తీవ్ర స్థాయిలో ఉండవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు ఇక ముఖ్యంగా హిమాలయ రీజియన్ లో భూ కుంగుబాటు వేళ మరింత ప్రమాదం పొంచి ఉందని అంటున్నారు